బీజేపీ టీడీపీ మధ్య పొత్తు సంకేతం అయితే బలంగానే వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి దాదాపుగా తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళకు కూడా సంకేతం ఇచ్చేశారు, త్యాగాలు చేయడానికి సిద్ధం కండి, తగ్గాల్సిన చోట తగ్గితేనే మనం నెగ్గగలుగుతాం. భారతీయ జనతా పార్టీ అడుగుతున్న సీట్లు దాదాపు ఇవ్వడానికి సానుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనేది చంద్రబాబు గారి నోట ఒక సంకేతం అయితే వచ్చేసింది తెలుగు తమ్ముళ్ళకి. ఇప్పుడు తమ్ముళ్ళు అయోమయంలో పడుతున్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఇంపార్టెంటా లేదంటే తమకు సీట్లు దక్కించుకోవడం ఇంపార్టెంటా అనేది, పార్టీ అధికారంలోకి రావడమే అలాగే చంద్రబాబు గారి మాట వినడమే లక్ష్యంగా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయి అనేది ఒక వర్గం చెబుతున్నమాట. లేదు లేదు, తమ రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేవు అంటూ కొంతమంది తమ్ముళ్ళు ఓపెన్గానే చెప్తున్నారట. సో ఇటువంటి నేపథ్యంలో దాదాపుగా బీజేపీతో కలిసి నడవడానికి, బీజేపీ అడిగింది ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అయ్యారు అనేది స్వయంగా ఆయన నోట నుంచే వచ్చిన సంకేతం, దానికి నిదర్శనమే త్యాగాలకు సిద్ధం కండి తమ్ముళ్ళు. ఒక్కొక్కసారి మనం త్యాగాలు చేయడానికి రెడీ అవ్వాలి, మనం గెలవాలంటే. నేరుగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీన్ని బట్టి దాదాపుగా బీజేపీతో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధపడుతుంది అనే సంకేతం అయితే వచ్చేసింది. ఇంకా రేపో మాపో ఆ సీట్ల లెక్కలు, ఆ పొత్తుల లెక్కలు కూడా అఫీషియల్గా బాబు గారు అనౌన్స్ చేస్తారట. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకసారి బీజేపీ అధిష్టాన పెద్దలతో మాట్లాడిన తర్వాత త్వరలోనే ఆ ప్రకటన కూడా ఉండబోతోంది అనేది చూద్దాం.